మొన్న కేటీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ కోసం మాట్లాడారు. ఇంకో ఒక విలేకరి అడిగిన సమావేశంలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని, చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, ఆయన అక్కడ చేసుకోవాలి కానీ ఇక్కడ ఏం పని అని అడిగారు. నేను కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను సార్, 2024 దాకా ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి రాష్ట్రంగా మా రాజధానిలో మాకు కూడా హక్కు ఉంది. ఒకటి, దాదాపు మేమందరం ఇక్కడికి వచ్చి కొన్ని లక్షల మంది సెటిల్ అయినా కానీ మా కన్నతల్లి మా ఊరిని మేము ఎలా వదులుకుంటాం, మాకు కన్నతండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ అక్రమ అరెస్టు జరిగింది, అక్కడ అన్యాయం జరిగిందని, మేము ఎక్కడైతే మేము జాబులు చేసుకుంటున్నామో, ఎక్కడైతే మేము మొత్తం టోటల్గా తెలంగాణలో ఉన్నామో, వాళ్ళందరూ కూడా మాకు ఒక మా తండ్రికి అన్యాయం జరిగింది కనుక మేము నిరసన శాంతియుతంగా నిరసన తెలపడానికి, మాకు జాబులకు ఎందు నిరసన తెలపడం కోసం మాత్రమే మేము ఇక్కడ నిరసన తెలపడానికి కూడా మాకు హక్కు లేదండి. ఇది కరెక్టా? మీరు ఆ రోజు మమ్మల్ని తిట్టారు, జాగు అన్నారు, బాగు అన్నారు, ఎన్ని అన్నా కూడా మీ తెలంగాణ ఆకాంక్ష అన్నారు, తెలంగాణ కోసం మేము సపోర్ట్ చేసాం, తెలంగాణ వచ్చింది, తెలంగాణలో బాగుండాలి అనుకున్నాం, మీరు మమ్మల్ని మాకు ఓట్లు అవసరమైనప్పుడు మమ్మల్ని పట్టున పెట్టుకుంటూ ఉంటారు, అవసరం లేనప్పుడు మరి ఇష్టం వచ్చిన తిరుగుతున్నారు. కానీ నేను మేము ఒక్కటే అడుగుతున్నాం సార్, మా హక్కుని కాలు రాసే రైటు, మా శాంతియుతంగా చేసే నిరసన కాలు రాసే రైటు మీకు ఎక్కడుంది? మీరు వచ్చి ఢిల్లీలో చేయొచ్చు ధర్నాలు, అమెరికాలో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, భారతదేశంలో టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ పెట్టచ్చు, కానీ మేము మాత్రం మా నాయకుడు అక్కడ జరిగిన అన్యాయానికి ఇక్కడ మేమేమైనా చేస్తే తప్ప. ఇది కేటీఆర్ గారు ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఇది బీఆర్ఎస్ చేస్తున్న మనకు ఆంధ్ర వాళ్ళ మీద ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో అక్కస్ చేస్తూనే ఉన్నారు. అక్కస్తునికి కేటీఆర్ గారే కాదు, గంగులు కమలాకర్ రావచ్చు, మళ్ళీ మన నిర్భ దయాకర్ గారు రావచ్చు, చాలామంది సమయం వచ్చినప్పుడల్లా ఆంధ్ర వాళ్ళు అరుసుగా దొరుకుతున్నారు, సెటిలర్స్ని విపరీతంగా మాట్లాడుతూ అవసరమైనప్పుడు వచ్చి మీ ఓటు కావాలన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, ఓటు వద్దాం ఒకలా మాట్లాడుతున్నారు. మీ ఓటు చాలా వాల్యుబుల్, ఒక్కసారి ఆలోచించి. మనకి బీఆర్ఎస్, ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పెట్టుకున్నారు, కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో సెటిలర్స్కి మీ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ చేస్తానని 9 సంవత్సరాలు 5-15,000 రూపాయలు అందరితో కట్టించుకొని ఈ రోజు ఇంకా కోర్టులో ఉందని ఇప్పుడు 2 టర్మ్స్ అయిపోయాయి. మన లాస్ట్ టైం జిహెచ్ఎల్సీ ఎలక్షన్స్లో మేము దగ్గర నుండి ఇమీడియట్గా చేసేస్తామని మళ్ళీ వాగ్దానం చేశారు. వాగ్దానాలన్నీ వాగ్దానాల కింద వెళ్ళిపోతున్నాయి తప్ప మళ్ళీ ఎలక్షన్స్ చేస్తాం, అంటున్నారు. ఈ రోజుకి ఆ బీఆర్ బిల్డింగ్ రెగ్యులరేషన్ అనేది చేయలేదు, యాక్ట్ చేయలేదు. ఎంతోమంది అప్పులు తెచ్చుకొని కష్టాలు పడి నానా బాధపడి కట్టుకున్నారు, ఆ కళ కళలాగా ఉండిపోయింది. అలాగే నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు బీఆర్ఎస్కి ఓటేస్తారా, ఇంకొకరికి ఓటేస్తారా, ఎవరికి ఓటేస్తారా, మీ ఆలోచన ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచితూచి అడిగేసి, మీ ఓటు చాలా వాల్యుబుల్. మన మీద ఏదైతే ఇక్కడ మనకు హక్కు లేదని చెప్తున్నారో, మనకి ఇక్కడ టోటల్గా సెటిలర్స్కి మన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారో, ఎవరైనా ఏం పని అని అంటున్నారో, మీ ఓటు అనేది వాల్యుబుల్. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి జరిగే అన్యాయానికి, అలాగే ఆయన ఇక్కడ చేసిన మనకి ఏదైతే సైబర్ సిటీ అవ్వచ్చు, మాధవపూర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈజ్ అ న్యూ డెవలపింగ్ అండ్ న్యూ డెవలపింగ్ ఇక్కడ హైదరాబాద్ ఏం చేస్తే న్యూ డెవలపింగ్ అని చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి. కనుక అది ఆలోచించుకొని మీ ఓటు వాల్యుబుల్ ఎవరికి వేయాలో ఆలోచించి ఓటు వేయండి, ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్, మన ఆత్మ అభిమానానికి సంబంధించిన విషయం, మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. కనుక ఓటు ఎవరికి వేయాలనే నిర్ణయం మీకే వదిలేస్తున్నా. కనుక మీరు ఒక్కసారి ఆలోచించి మన సెటిలర్స్ కానీ మన ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఎంత అవమానం జరిగిందని ఒకసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.